కరెంటు బిల్లుల చుట్టూ పెద్ద స్థాయిలో చర్చ సాగుతోంది. అసలు కరెంటు బిల్లులో ఏముంటుంది, ఏ ఏ ఛార్జీలు ఎందుకోసం వసూలు చేస్తారు, ఈ వివరాలు మనతో మాట్లాడడానికి ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎంవి ఆంజనేయులు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి కరెంటు బిల్లులో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 7 రకాలైనటువంటి ఛార్జెస్ ఉన్నాయి. ఈ 7 రకాలైనటువంటి ఛార్జెస్లో మొదటిది విద్యుత్ ట్యారిఫ్, అంటే మనం వాడుకున్నటువంటి దాన్ని యూనిట్ రేటు ప్రకారం ఎంత కట్టాలి అనేటువంటిది. సరే అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేటువంటిది ఒక చర్చ. అది ఇప్పుడు ఆ చర్చ పెద్ద అవసరం లేదు. ఇవి కాకుండా ఇంకా 6 అంశాలు అనేటువంటి ఇందుట్లో ఉన్నాయి. ఏమిటి 6 అంశాలంటే, మొదటిది ఫిక్స్డ్ ఛార్జెస్, రెండవది ఎలక్ట్రిసిటీ కస్టమర్ ఛార్జెస్, మూడు ఎలక్ట్రిసిటీ డ్యూటీ, నాలుగు వచ్చేటప్పటికి ట్రూప్ ఛార్జెస్, ఐదు వచ్చేటప్పటికి ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ అని అది ఏప్రిల్ 2021 నుంచి వేశారు. ఇప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ అదే హెడ్ కింద ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ ఏప్రిల్ 2023 నుంచి వేశారు. అంటే మనం కట్టేటువంటి ఛార్జెస్ కాకుండా ఈ 6 రకాలైనటువంటి ఛార్జెస్ అనేటువంటివి అదనంగా ఉన్నాయి. మొదటిది ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే ఏంటంటే, ఈ రోజున మనకి ఇంట్లో కరెంట్ ఇవ్వాలి అంటే ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. ఇప్పుడు ట్రాన్స్ఫారాలు కావాలి, ఉదాహరణకి లైన్లు కావాలి, సబ్స్టేషన్లు కావాలి, ఇలా అన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కావాలి. ఈ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ని వాళ్ళు మన దగ్గర నుంచి ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ రూపంలో వసూలు చేస్తున్నారు. ఎంత వసూలు చేస్తున్నారు అని చెప్పానంటే, మన ఇంటికి కరెంటు తీసుకునేటప్పుడు మన కాంట్రాక్టెడ్ లోడ్ ఉంటుంది. ఆ లోడు 2 కేవీ అని, 3 కేవీ అని, 5 కేవీ అని ఇలా తీసుకుంటుంటారు. వీళ్ళకి 1 కేవీకి వచ్చేటప్పటికి 10 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇంటికి 5 కేవీ తీసుకుంటే 50 రూపాయలు, 3 కేవీ తీసుకుంటే 30 రూపాయలు. ఇట్లా ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం. ఇందుట్లో ఏంటంటే, ఇవాళ కొత్తగా వేసే ప్రాంతాల్లో కాదు, ఎప్పుడో దాదాపు ఒక 60-70 ఏళ్ళ నుంచి కరెంటు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ రోజున ఆ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ని వసూలు చేసి వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా వసూలు చేస్తున్నారు. రెండవది కస్టమర్ ఛార్జ్ ఏంటంటే, ఫిక్స్డ్ ఛార్జ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్మెంట్ అవన్నీ పెట్టినందుకు కాస్ట్ అయితే, ఆ వైర్ల ద్వారా ఆ వాటి ద్వారా కరెంటు మన ఇంట్లోకి పంపించినందుకు ఏర్పాటు చేసేటువంటి ఛార్జ్ కస్టమర్ ఛార్జ్. ఒక ముక్కలో చెప్పాలంటే అది. ఇప్పుడు అది వాస్తవానికి అవన్నీ పెట్టేది కరెంటు రావడానికి, కానీ ఆ కరెంటుని మళ్ళీ మన ఇంటికి సప్లై చేసినందుకు చేసేటువంటి ఛార్జ్ ఇది. ఇది వచ్చేటప్పటికి మనం ఏ నెలలో ఆ నెలలో వాడుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. అది 25 రూపాయల నుంచి 55 రూపాయల వరకు ఉంది, మనం వాడుకునే స్లాబ్ను బట్టి ఉంది అది. కాబట్టి అది కస్టమర్ ఛార్జీ అని చెప్పానంటే. మూడోది ఎలక్ట్రిసిటీ డ్యూటీ. ఎలక్ట్రిసిటీ డ్యూటీ అనేటువంటిది గవర్నమెంట్ వసూలు చేసే పన్ను అది. అది యూనిట్కి 6 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు నివాస గృహాలకి, అదే షాపులకి వీటికి అయితే యూనిట్కి 1 రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. మనం ఎన్ని యూనిట్లు ఈ నెలలో వాడితే అన్ని యూనిట్ల ప్రకారం మనకి 6 పైసలు చొప్పున గృహాలకు వస్తుంది, 1 రూపాయి చొప్పున వాళ్ళకి వస్తుంది. ఇది ఎలక్ట్రిసిటీ డ్యూటీకి సంబంధించినంతవరకు. ఇక ఇవి కాకుండా అదనంగా ఇంకో 3 ఉన్నాయి. ఏంటది? ట్రూప్ ఛార్జెస్, ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ అనేటువంటి. ఇవి స్వభావరీత్యా ఒకటే. ట్రూప్ ఛార్జెస్ అంటే ఏంటంటే, గతంలో మనం ఒక పీరియడ్లో వాడినటువంటి మన ఈ పంపిణీ సంస్థలు అవి మన దగ్గర వసూలు చేసిన ఛార్జీలకి, వాళ్ళు విద్యుత్ కొన్న ఛార్జీలకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఇప్పుడు మనకు వసూలు చేస్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 వరకు ఈ మధ్యకాలంలో వాడినటువంటి కరెంటు వాళ్ళు కొంత కొన్నారు. ఆ కొన్న రేటుకి మనకు అమ్మిన రేటుకి మధ్య ఉన్నటువంటి తేడా అది. ఆ తేడాని ఇప్పుడు 3,000 కోట్లుగా మన ప్రజలను ఎత్తినటువంటి ఈ ట్రూప్ ఛార్జెస్ పేరుతో వేశారు. అది ఎంత వేశారు అని చెప్పానంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ రోజుల్లో ఒక గృహానికి వాడినటువంటి ఆ 14 నుంచి 19 వరకు వాడినటువంటి మొత్తం టోటల్ యూనిట్స్కి యావరేజ్ చేసి మంత్లీ బైఫర్కేట్ చేసి యూనిట్కి 22 పైసల చొప్పున ఇప్పుడు వసూలు చేస్తున్నారు ఈ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళు. అదే సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అయితే 23 పైసలు వసూలు చేస్తున్నారు. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళైతే వాళ్ళు వచ్చేటప్పటికి 7 పైసల చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సారీ మన సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 36 నెలలు వసూలు చేస్తున్నారు. అది ఎప్పుడు?
2022 ఆగస్టు నుంచి 2025 జూలై వరకు 36 నెలలు. ఇప్పుడు ఇది 11వ నెల జరుగుతుంది, అందుకని ఈ నెల బిల్లుల్లో 11/36 అని ఉంటుంది. ఇది వాళ్ళు వసూలు చేస్తున్నటువంటిది. అయితే ఇంకోటి ఏంటంటే, ఇందాక చెప్పిన దాంట్లో ఎఫ్పిపిసిఏ ఛార్జెస్, ఇది రెండు రకాలుగా వసూలు చేస్తున్నారు. ఒకటేంటంటే ఏప్రిల్ మన మే 2021 అంటే ఏప్రిల్ 21/22 ఆర్థిక సంవత్సరాన్ని ఇప్పుడు వసూలు చేస్తున్నారు. ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ అంటే ఏంటంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అంటే ఇంధన సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి తెలుగులో వాళ్ళే తర్జుమా చేశారు. ఈ ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఎందుకు అని చెప్పానంటే, ఆ పీరియడ్లో వాళ్ళు ఎక్కువగా ఇంధనాన్ని, అంటే ఇంధనం అంటే బొగ్గు ఎక్కువ, ఈ బొగ్గు అనేటువంటి దాన్ని వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి కొన్నారు, అందువల్ల ఎక్కువ ఖర్చు పడింది. అలాగే బొగ్గే కాకుండా అప్పుడు ఎక్కువ రేటు కూడా కొన్నారు. ఉదాహరణకి 2022 అంటే 21/22 ఆర్థిక సంవత్సరంలో కనుక, 22/23 ఆర్థిక సంవత్సరంలో కనుక చూస్తే ఒకనొక స్టేజ్లో యూనిట్ 20 రూపాయలు పెట్టి కూడా బహిరంగ మార్కెట్లో కొన్నారు, అందువల్ల అంత రేటు పడుతుంది. అలాగే బొగ్గు ఎంత కొన్నారు అని చెప్పానంటే, బొగ్గు మన సింగరేణి కానీ ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా 6400కు దొరుకుతూ ఉంది టన్ను. ఇవాళ అసలు కోల్ ఇండియా లిమిటెడ్ పెట్టినటువంటి క్యాప్ ఏంటంటే 8500, 8500 2600 నుంచి 8500 మధ్యలో ఆ క్వాలిటీని బట్టి అమ్మాలి అని చెప్పి కోల్ ఇండియా లిమిటెడ్ పెట్టినటువంటిది. అది దీన్ని పక్కన పెట్టి ఆస్ట్రేలియా నుంచి అదాని కంపెనీ బొగ్గు దిగుమతి చేసుకుంది. ఆ బొగ్గుని కొనాలి అని చెప్పని వీళ్ళు వీటన్నిటినీ కూడా ఆదేశించారు. దాదాపు 34% దాకా కొన్నారు. ఎంత కొన్నారు అంటే టన్ను వచ్చేటప్పటికి 19,000 చిల్లర కొన్నటువంటిది. అంటే నిజంగా పూర్తిగా చెప్పాలి అని చెప్పానంటే 19,324 రూపాయలు పెట్టి కొన్నారు. అదే దానికి ముందు సంవత్సరం అంటే 2021/22 12,211, అంటే 21/22 22/23 19,324, అంటే ఇంత హై కాస్ట్ పెట్టి కొన్నారన్నమాట. ఇప్పుడు అదంతా కూడా జనం ఎత్తిన ట్రూఅప్ ఛార్జెస్ పేరుతో, ఇప్పుడు ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ పేరుతో వేస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇది ఎప్పుడు దాకా నాకటం కాదు, ఏ నెలకు ఆ నెల రివ్యూ చేసేయండి అని చెప్పని ఇప్పుడు ఏ నెలకు ఆ నెల రివ్యూ చేసే పెట్టింది. దానివల్ల ఇప్పుడు అదే హెడ్ కింద ఇంకో ఛార్జీ 4/23 అంటే ఏప్రిల్ 23 ఈ నెల బిల్లుల్లో వేశారనమాట. వచ్చే నెల మే నెల బిల్లు వచ్చే నెల దాంట్లో ఉంటుంది. ఇది టోటల్గా ఈ బిల్లులకి సంబంధించినటువంటి అంశం. అయితే ఇందులో కీలకమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ ట్రూఅప్ ఛార్జెస్ అనేటువంటిది అంటే ఎప్పుడో వాడినటువంటి దానికి ఇప్పుడు వేయటం అనేటువంటిది అసలు ఏ సరుక్కి లేదు. ఇవాళ ఎలక్ట్రిసిటీ కూడా సరుగ్గా మారిపోయింది. ఇవాళ ఏ సరుక్కి, అసలు ప్రపంచంలో ఏ సరుక్కి లేదు. కానీ ఈ సరుక్కు మాత్రం వీళ్ళు ప్రత్యేకంగా మేము అప్పుడు వాడినటువంటి దాన్ని ఇప్పుడు చేస్తున్నామని చెప్పని వేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం అయినటువంటి విషయం. ఇప్పుడు ట్రూఅప్ ఛార్జెస్ అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడో ఒక ఇంట్లో ఉంటారు, ఇప్పుడు వేరే చోట ఉంటారు, అప్పుడు ఎవరో వాడిన దానికి ఇప్పుడు కట్టడానికి ఎట్లా అంటారు, దాన్ని ఏ విధంగా వివరిస్తారు? ఇది కూడా ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆనాడు ఎప్పుడో వాడాడు, అతను వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఖాళీ కొత్త వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఈ కొత్త వాళ్ళు వాడిన దానికన్నా కూడా విపరీతమైనటువంటి భారం పడుతుంది, అనివార్యంగా వాళ్ళు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి అద్దెకిచ్చిన ఆయన ఇంటి ఓనర్ ఏమీ చేయలేడు, దాన్ని చేయగలిగింది ఏం లేదు. కాబట్టి వీళ్ళు భరించాల్సినటువంటి పరిస్థితిలో పడిపోయారు. ఇది వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేయటం అనేటువంటిది చాలా దారుణమైన విషయం. అసలు అన్నిటికంటే కీలకమైంది ఏంటంటే, ఈ వెనక నుంచి ఛార్జీలు వసూలు చేయటం అనేటువంటిది ఏదైనా అవసరమైతే ఈ నెలలో ఎక్కువ పెరిగితే వచ్చే ఏడు చూసుకోవటం మినహా, వాళ్ళకి చెల్లించడం కోసం వాళ్ళ కోసమని ఇప్పుడు వసూలు చేయటం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం. అన్నిటికంటే ఒక కీలకమైన విషయం ఏంటంటే, ఒక యూనిట్ రేటు నిర్ణయం అనేది దేన్ని బట్టి చేస్తారు? టోటల్ ఎస్టాబ్లిష్మెంట్ కాస్టులు అన్నీ వేసుకొని చేస్తారు యూనిట్ రేట్ నిర్ణయం అనేది. నువ్వు యూనిట్ రేటుకి యూనిట్ రేట్ తీసుకుంటూ మళ్ళీ అదనంగా చేయటం ఏంటి? ఇది ప్రశ్న. యూనిట్ రేట్ తీసుకుంటున్నావు, మళ్ళీ నాకు ఆ రోజు ఛార్జ్ ఎక్కువ పడిందని ఇప్పుడు వసూలు చేస్తున్నావు. అసలు ఇది కూడా ఒక పెద్ద తప్పుడు పద్ధతి అనేటువంటిది మనం స్పష్టంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది.